జనసేనలోకి వలసల పరంపర కొనసాగుతోంది వైసీపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టిందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది ఇప్పుడు ఇప్పటికే నేతలు ఉదయభాను గుడ్ బై చెప్పేగా తాజాగా మరో కీలక నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆయన కూడా ఫ్యాన్ పార్టీకి బై బే చెప్పేశారు ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు రోసయ్య రాకకు జనసేన పచ్చ జెండా కూడా ఊపేశారు దీంతో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారా ఆయన పార్టీ మారే వారంతా కూడా వైసీపీ నుంచే కావడం వారంతా జనసేన వైపే చూస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సో వైసీపీఏ టార్గెట్ గా జనసేన ఆపరేషన్ ఆకాశం మొదలు పెట్టిందా అంటే అవుననే సమాధానం ఉంది సో వరుసగా వైసీపీ నుంచి జనసేనలోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు నేతలంతా కూడా అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు సాయిశంకర్ ప్రస్తుతం చూస్తున్నాము మొన్న బాలినేని తర్వాత సామినేని ప్రస్తుతం ఇప్పుడు కిలారి రోసయ్య సో లిస్ట్ చూసుకుంటే పెరిగేటట్టే కనిపిస్తోంది సో ఎవరెవరి లో ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ మనుషా ప్రధానంగా జనసేన పార్టీ తన బలాన్ని అయితే పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనే విధంగా చెప్పుకోవచ్చు సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుతం జనసేన పార్టీ సంస్థాగతంగా కూడా అవడానికి కూడా అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి పార్టీకి సంబంధించినటువంటి అంశంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములవుతూనే పక్క పార్టీల నుంచి కూడా జనసేన పార్టీలోకి అనేకమైన కీలక నేతల్ని తీసుకొని రావడానికి కూడా అన్ని రకాలుగా కూడా ప్లాన్లు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి గుంటూరు వేదికగా కూడా జనసేన పార్టీ తన బలాన్ని అయితే పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు కొన్ని ఏరియాల్లోనే బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏరియాల్లో కూడా జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే గుంటూరు నగరంలోని కార్పొరేటర్లు ఇప్పటివరకు జనసేన పార్టీకి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండటం జరిగింది నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం మరో నలుగురు కూడా జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వైసీపీని రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీలో కూడా రేపు కానీ ఎల్లుండి కానీ జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు గుంటూరు నగరంలో కీలక నేతగా ఉన్నటువంటి కిల్లారి రోసయ్య అన్నటి వరకు వైసీపీలో కొనసాగారు ఆయన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేసి తర్వాత ఎన్నికల అనంతరం కూడా వైసీపీని వీడారు అయితే ప్రస్తుతం ఆయన కూడా జనసేన వైపు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది రేపు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆయనకు సంబంధించి భేటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది దాన్ని అధికారికంగా కూడా స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైనప్పటికీ మాత్రం కిలారి రోసై కనుక జనసేన పార్టీలోకి వస్తే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కీలకంగా ముందుకు వెళ్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపిని వీడాలనుకునేటటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేన వైపు తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా క్లార్ రోసే కూడా జనసేన వైపు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే కార్పొరేషన్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు ప్రస్తుతం ఇద్దరుగా ఉన్నటువంటి జనసేన పార్టీ మరో నలుగురిని గనక కంపల్సరీగా తన వైపు కనుక తీసుకొని రాగలిగితే కార్పొరేషన్లో బలం పెరిగేటటువంటి అవకాశాలు ఉంటే కంపల్సరీగా డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి నుంచి కానీ ఏదైనా ఇలాంటి అంశాల్లో కీలకంగా జనసేన మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రేపు కనుక ఒకవేళ కార్పొరేషన్లో మార్పులు అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాదే మేయర్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకవేళ కనుక మార్పులు జరిగి కనుక టీడీపీ కనుక కార్పొరేషన్ని చేసుకుంటే కనుక కంపల్సరిగా జనసేన పార్టీ కూడా కీలకంగా వ్యవహరించేటటువంటి అవకాశాలు ఉంటాయి వారి యొక్క బలాన్ని చూపించి డిప్యూటీ మేయర్ పదవిని కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక అలాంటి పరిస్థితులు ఉంటే కంపల్సరీగా నగరంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అడుగులైతే పటిష్టంగా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి దాని ఎఫెక్ట్ జిల్లా వారీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాల్లో కూడా కీలకంగా జనసేన పార్టీ వ్యవహరిస్తుంది కంపల్సరీగా దీంతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు వైఎస్ఆర్సీపీని వీడితే వాళ్ళు టీడీపీలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకంగా ఉండేటటువంటి నేతలు కూడా ఉన్నారు అలాంటి వారు ప్రస్తుతం జనసేన పార్టీ వైపు అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ మార్పులు కూడా రానున్న రోజుల్లో గమనీయంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం గుంటూరు రాజకీయాల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మౌనిషాంకర్